Excuse me, sir. Yes? Shekhar gar ante meerena? Yeah, it's me. Hello, sir. I'm Narayan. Oh, Karthik mee gurinchi cheppadu. Kuchondi. Good. Project den mee cheddam anukuntunnaru? Ethical hacking. 2 days lo complete cheyagalra? Aa subject meeda grip undandi. Good. నాతో రండి. నాకు తెలిసి 2 డేస్ మీకు సరిపోదు. బ్రేకింగ్ న్యూస్ అన్న, ఈవినింగ్ వచ్చి కలుస్తాను. రేయ్ 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 నారాయణ రేయ్ కళ్ళు తిరుగునా దించు రేయ్. ఏమైందిరా అన్న? అసలు కీర్తిని చూస్తానని అనుకోలేదు. నువ్వు రెఫర్ చేసిన కంపెనీలోనే ఉంది. షా లక్కీ ఫెలోరా నువ్వు. అంతా నువ్వు ఇచ్చిన గైడెన్సే కదన్నా. నాదే ఉందిరా, చిన్న హెల్ప్ చేశాను అంతే. అదే నన్ను బతికించిందన్న. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏముంది, అమ్మాయికి నువ్వు ఫ్రెండ్ గా క్లోజ్ అవ్వాలి. నన్ను చూస్తేనే మొహం తిప్పేసుకుంటుందన్న, ఇంకా ఫ్రెండ్షిప్ ఎలా చేయను? రేయ్, ఏ అమ్మాయి వచ్చి నాతో ఫ్రెండ్షిప్ చేయ నాతో ఫ్రెండ్షిప్ చేయ అని మన మీద పడదు. మనమే ఏదో ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి వచ్చి మనతో మాట్లాడేటట్టు చేయాలి. అదే ఏం చేయాలి? రేయ్, ప్రతిదీ నీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడానికి నేనేమన్నా లవ్ స్కూల్ పెట్టుకున్నానా? నువ్వేమన్నా నా స్కూల్లో స్టూడెంట్ వా. నీకు ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి వచ్చి నేను అప్రిషియేట్ చేసేటట్టు చేయి. యూజ్ చేయి, ప్లాన్ చేయి, స్కెచ్ చేసి వర్కౌట్ చేయి. ఏం చేస్తావో రిజల్ట్ తో కనపడు. ఓకే ఓకే అన్న, అర్థమైందన్న. వెళ్ళు, ఏం చేస్తాడు. వీడియో గేమ్ అనుకున్నావా ట్రై చేయడానికి? ఇట్ నీడ్స్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే ట్రై చేయి. ఓకే సార్. Working now. Oh, congrats, man. Thank you. Thank you. Excellent, man. Thank you. Congrats. Thanks. Congrats. Good job. Thank you. Excellent, Narayana. Thank you, sir. You've done a very good Thanks. Job. You have a very Thank great you. Future. Guys, get back to your work. Excuse me. Oh, great. Congrats. You're really brilliant. Thank you. Evening coffee de la kalita. Yeah, sure. Okay. అన్న గుడ్ న్యూస్ అన్న, కీర్తి నేను కాఫీకి పిలిచింది. మంచిది, ఇప్పుడేంటి నేను వచ్చి బిల్లు కట్టాలా? అది కాదన్న, భయంగా ఉంది. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది నాకు. సరే ఓకే అన్న. రైట్, బ్లూటూత్ సరి పెట్టుకో, నేను చెప్పేది ఫాలో అయిపో. అలాగే అన్న. కెన్ ఐ సిట్ హియర్? యా ప్లీజ్. దేని మధ్యలో నవ్వుతూ హాయ్ చెప్పచ్చుగా. హాయ్. నిన్ను హాయ్. 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 నవ్వించాలి గానీ కొంచెం కనపడేలా అడ్జస్ట్ చేయి. యూ నోటి. ఓ సిరి. ఓకే గానీ ఏదైనా ఆర్డర్ చేయి. బ్యారర్ టూ కూల్ డ్రింక్స్. మీ పేరు? కార్తిక్. నారాయణ హియర్. నారాయణ హియర్. యా నువ్వు మాట్లాడుతుంది వాకీ టాకీలో కాదు, బ్లూటూత్ రవ్వకు. ముందు అమ్మాయి ఏదో చెప్తుంది. ఓకే. ఏంటి హ్యాకింగ్ మీద నీకు అంత గ్రిప్ ఉందా? ఐ కాంట్ బిలీవ్. అక్కడ అంత మంది సీనియర్ ఇంజనీర్స్ ఉన్నా వాళ్ళు చేయలేనిది నువ్వెలా చేయగలిగా? ఎథికల్ హ్యాకింగ్ మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను, నాకు అదే అడ్వాంటేజ్ అయింది. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐమ్ సో సారీ నారాయణ. ఇట్స్ ఓకే కీర్తి. నాకు ఎప్పుడైనా డౌట్స్ వస్తే నీతో క్లారిఫై చేసుకోవచ్చా? యా ఇట్స్ మై ప్లెజర్ ఎనీ టైం. మిమ్మల్ని బయటికి కలవచ్చా? నన్న ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు ఎప్పుడు కావాలంటే మధ్యలో ఈ రాంగ్ కనెక్షన్ ఏంటి బాబు? సరే కానీ మీ ఫ్యామిలీ గురించి? అమ్మ హౌస్ వైఫ్, నాన్న వరుణ్ మోటార్స్ లో జాబ్, నేనేమో భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా వాళ్ళందరూ మోటార్ ఫీల్డ్. మీ ఫ్యామిలీ గురించి? అమ్మ నాన్న బ్యాంక్ ఎంప్లాయీస్.
సరే కానీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తున్నాను. మా అన్న కార్తిక్ నాకు ఇక్కడ ప్రాజెక్ట్ లోకి ఇప్పించాడు. రేయ్ రేయ్, నన్ను మోసించాలి కానీ నీ గురించి నువ్వు మాట్లాడుకోరా. నీ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతావని ఏడిసావు. క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఇంత క్లారిటీ ఉన్న నువ్వు నా కోసం మీ అమ్మా నాన్నని, ఫ్రెండ్స్ ని, చదువుని నువ్వు వదులుకోవడం నాకు నచ్చలేదు. బాగా చదువుకునే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ కి సీరియస్ గా ప్రిపేర్ అవ్వు. ఐఎమ్ సారీ కీర్తి, అన్ని నేనే సాల్వ్ చేసుకుంటాను. మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ నాకే. ఎనీవేస్, థాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. వి ఆర్ ఫ్రెండ్స్. షేక్ అండి వు. యా, వి ఆర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఇక్కడేనండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అబ్బో తేడా కేసే, ఊపించాలి వదులు. బాయ్ బాయ్. థ్యాంక్స్ అన్న, వి ఆర్ ఫ్రెండ్స్ అందన్న, అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా, చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? వన్ డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశా. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అంతా టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేశా. వెరీ స్మార్ట్. బాగా ముదిరిపోయావరా, ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. బలేటోడువే నువ్వు, లేకున్నా రా. చేసినందుకు క్షమించరా. మీరంతా నాకున్నప్పుడు నాకు ప్రేమ కావాలనిపించింది రా. ప్రేమ ప్రేమ అని దాని వెనకాల పడ్డాను. తీరా ప్రేమ దొరికిన తర్వాత మీరు దూరం అయిపోతే ఎలా రా? ఐఎమ్ సారీ రా. అరే ఫ్రెండ్స్ అంటే అర్థం చేసుకునే వాళ్ళు రా, ఆశించే వాళ్ళు కాదు. పదరా రూమ్కి వెళ్దాం. కాఫీకి వచ్చినందుకు, నన్ను నా ఫ్రెండ్స్ కి, నా పేరెంట్స్ కి దగ్గర చేసినందుకు. ఎప్పుడు ఇలానే నా తోడుంటావా? ఆఫ్ కోర్స్. నాలో వచ్చిన మార్పుని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నారాయణ మారిపోయాడు అన్నమాట. ఆ క్రెడిట్ నీదే కీర్తి. కీర్తి నారాయణతో కూర్చుందా? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్, కీర్తి ఈ రాస్కల్ పడిందా? సర్ప్రైజ్. స్టాప్ ఇట్ రాహుల్, వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది. వాడు దాన్ని చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు. లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా? డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు, వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని తగ్గుతాయా? వై నాట్, సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి.
ప్రేమ కూడానా? అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి. నిజమే, ప్రేమ లేని జీవితం ఊహించుకోలేం. మీ కమిట్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయి, అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. కబే కబే మేరే దిల్ మే చూడరా, ఎగ్జామ్ పెట్టుకుని మందు దాతున్నాడు. ఆయన ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి కాదురా, చూసి రాయడానికి నారాయణ ఉండాలి. ఎవరా నారాయణ? ఎవరు నారాయణ? యు నో దిస్ ఇస్ శశి. స్పీడ్ 1.5 హార్ట్స్, మెమరీ 1 TB, సింగిల్ నైట్ ఫుల్ స్కానింగ్ టాపర్. ఇంకా ముసుకొని చదువుకుంటారా? మేము ప్రిపేర్ అవుతాం కానీ నేను పేకల దాకా తాగరా. ఎంత తాగామా, ఎలా చదివామా అనేది కాదరా, అల్టిమేట్ గా ర్యాంక్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. యో సిల్లలడల్ బగాస్. రే కిరణ్, నారాయణ గారు ఎగ్జామ్ రాయట్లేదంట. ఎరా నిజమా? చెప్పండి బాబు. హలో. హాయ్ లవ్ బాయ్. ఎవరు? నేను దీపికని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని, కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూసాను. ఓ థాంక్యూ థాంక్యూ. నువ్వు మామూలు అడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరగలేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ ఎస్ఎంఎస్ చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు, రేపు ఈవినింగ్ రా. ఓకే ఓకే, థాంక్యూ, బై బై బై. హలో అనయ్య, కీర్తిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? నీకు అనిపి